కథాభిమానులకి స్వాగతం ఈరోజు మీరు వినబోయే కథ అడవి సముద్రం రచయిత చారిత్రాత్మక నవలా చక్రవర్తిగా పేరుగాంచిన డాక్టర్ శ్రీ ముదిగొండ శివప్రసాద్ గారు ఇతను రచించిన ఎనభై మూడు పుస్తకాలలో శ్రీలేఖ శ్రావణి వంశధార సగం విరిగిన చంద్రుడు పట్టాభి వంటి ఇరవైకి పైగా పుస్తకాలు చారిత్రాత్మక నవలలే ప్రస్తుత కథ పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో రచించబడింది మరియు వారి కథా సంకలనం అచుంభితం నుండి తీసుకోవడం జరిగింది ఈ కథ మనోహరమైన కళాత్మకమైన కథ కథ చదువుతున్నంతసేపు పల్లె ప్రకృతిలో విహరించినట్లే ఉంటుంది చదివాక ఒక అందమైన అనుభూతి కలుగుతుంది మరి వినండి శ్రీ ముదిగొండ శివప్రసాద్ గారి అడవి సముద్రం కథ బసవరాజం అతి కష్టం మీద చంద్రశేఖరాన్ని పెళ్లి చూపులకు ఒప్పించాడు నాకు ఈ పల్లెటూరు సాంప్రదాయాలు మర్యాదలు బొత్తిగా తెలియమావయ్యా బాధ్యత అంతా నీదే అన్నాడు చంద్రశేఖరం నీకెందుకు చందు నేను శ్రీకృష్ణునిలా బండి నడుపుతూ ఉంటాను నీవు అర్జునుడిలా కూర్చో అన్నాడు బసవరాజం చంద్రశేఖరానికి మేనమామ బసవరాజం మేనల్లుడి మీద చిన్నప్పటి నుంచి చాలా ప్రేమ ఆయనకు అందుకే అల్లుణ్ణి ఓ ఇంటి వాణ్ణి చేయాలనే సంకల్పంతో ఎన్నెన్నో సంబంధాలు చూశాడు ఆడపిల్లవాళ్ళు తిరిగిన దానికన్నా ఎక్కువ తిరిగి సంబంధాలు విచారిస్తున్నాడు నివగాంలో భుక్త గారి కూతురు పదెకరాల మాగాణితో వస్తుందని తెలిసి మేనన్లుని పెళ్లి చూపులకు ప్రయాణం కట్టించాడు చంద్రశేఖరం ఉద్యోగానికి ఓ రోజు సెలవు పెట్టి ఓ ఆదివారం కూడా కలిసి వచ్చేటట్టు చూసుకుని మావయ్యతో విశాఖ నుండి నివగాం బయలుదేరాడు విశాఖ నుండి ముందు ఆముదాల వలసకు బస్ ఎక్కారు బస్సు ముంతమామిడి తోటల మధ్యగా దూసుకుపోతున్నది చంద్రశేఖరం అనుకున్నాడు పిల్లమాట ఎలా ఉన్నా ప్రకృతి మాత్రం ఆహ్లాదకరంగా ఉంది ఓ పిక్నిక్కు వెళ్ళినట్లు మధ్యాహ్నానికల్లా శ్రీకాకుళం వచ్చింది అక్కడ ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద భోజనం చేసి మళ్ళీ బస్సులో కూర్చున్నారు చంద్రశేఖరానికి ఈ ప్రాంతమంతా కొత్త విజయవాడ నుండి విశాఖకు ఏడాది క్రితం ట్రాన్స్ఫర్ అయినా ఎన్నడూ విశాఖ పొలిమేరలు వదిలి పోలేదు ఒక్క సింహాచలానికి తప్ప మొదటిసారి ఇప్పుడు జిల్లా సరిహద్దులు దాటిపోతున్నాడు దుష్యంతునిలా కన్యాన్వేషణకు ఎండాకాలం కావడంతో బస్సు దిగిన చోటల్లా తాటిముంజులు అమ్మవస్తున్నాయి బసవరాజం వేయించిన జీడిపప్పు పొట్లాలు కొన్నాడు చంద్రశేఖరం పనస చెట్లని మామిడితోపులని చూస్తున్నాడు ప్రకృతి వనరులు ఎక్కువ ఉపయోగించుకోవడం మాత్రం తక్కువ అనుకున్నాడు స్వాగతంలో చందు బస్సు సాయంత్రానికి నివగాం చేరింది నివగాం వద్ద వంశధార చాలా విశాలంగా ఉంటుంది ఎండాకాలం కావడంతో నదిలో నీళ్లు లేవు చుట్టూ వందల ఎకరాల మామిడి తోటలు సాయంత్రం కావడంతో లక్షల పక్షులు భూమి ఆకాశాలు పట్టనంత వృధ చేస్తున్నాయి బసవరాజం చేసిన సూచన మేరకు నివగాం వద్దకు ముందే ఎడ్లబండి వచ్చి నిలబడి ఉంది మధ్యాహ్నం నుండి బండి వద్దకు స్వయంగా పాండురంగ భుక్త వచ్చాడు నీర్కావి పంచే పొడుగు చొక్కా చొక్కా నిండా జేబులే ఆయన వినయం చూసి చంద్రశేఖరం ఆశ్చర్యపోయాడు ముగ్గురు బండిలో కూర్చున్నారు నివగాంకు ఆనుకొని కొద్దిగాం అనే అగ్రహారం ఉంది పెళ్లి చూపులు అక్కడా బుక్త అతిథుల ప్రయాణాన్ని గుర్చి అడిగాడు ఎండంతా మాపాలే పడింది అని బసవరాజం తాము ఎన్ని గంటలకు బయలుదేరి ఎక్కడెక్కడ ఆగుతూ వచ్చారో ఎక్కడ చేశారో ఎక్కడ తాటి ముంజలు జీడిపప్పు తిన్నారో అన్నీ వివరంగా చెప్తున్నాడు చంద్రశేఖరం మాత్రం మౌనంగా కూర్చున్నాడు ఎడ్లబండి ఇసుకలో సాగిపోతున్నది మెత్తగా మువ్వల శబ్దం చేస్తూ తాటి చెట్ల దగ్గర నిలబడ్డ గొడ్లు కాచే పిల్లలు కర్రలు మెడ మీద రెండు చేతులతోనూ వంచి పట్టుకొని అతిథులను వింతగా చూస్తున్నారు బండి కొద్దిగా చేరింది పొట్టి పొట్టి పందిళ్ల మీద నుండి మల్లెపూల పాండురంగ భుక్త వచ్చిన అతిథులకు ముందే విడిది సిద్ధం చేసి ఉంచాడు అదొక మట్టి ఇల్లు శుభ్రంగా పేడతో అలికి ముగ్గులు పెట్టారు ఒక మూల గాదెలు పక్కనే ఏవో పప్పు బస్తాలు బయట జామి చెట్టు కొబ్బరి చెట్టు మల్లెపందిరి భుక్తగారి పాలేరు సిద్ధంగా ఉన్నాడు ఎప్పటి నుంచో బసవరాజం చంద్రశేఖరం రాగానే కొబ్బరి బోండాలు కొట్టి ఇచ్చాడు పాలేరు కొబ్బరి నీళ్లతో దప్పికి తీర్చుకున్నారు ఇద్దరు బావి దగ్గర స్నానం చేసి బట్టలు మార్చుకున్నారు గతికితే అతకదని భోజనాలు మా ఇంట్లో ఏర్పాటు చేయలేదు పాండురంగ భుక్త అతి వినయంగా మనవి చేసుకున్నాడు చంద్రశేఖరం చిరునవ్వు నవ్వుకున్నాడు అంటే నైవేద్యాలు తమ ఆలయానికే వస్తాయన్నమాట అల్లుడు నువ్వు హాయిగా విశ్రాంతి తీసుకో నేనట్ట పెద్ద మనుషుల దగ్గరికి పోయి అవి ఇవి మాట్లాడి వస్తాను అన్నాడు బసవరాజం అంటే బసవరాజం తన పరోక్షంలో పెళ్లి వాళ్లతో కట్నాలు కానుకలు ఇతరత్ర విషయాలు ఏవో కాన్ఫిడెన్షియల్గా మాట్లాడాలని వెళుతున్నట్లు చంద్రశేఖరం ఊహించాడు బసవరాజం వెళ్ళిపోయాడు చంద్రశేఖరం ఆకాశం వంక చూచాడు కుంకుమ పువ్వు పొడిచేసి వెదజల్లినట్లు ప్రకృతి నుదుట పెద్ద బొట్టు పెట్టుకున్న ముసలి ముత్తైదువులా అలసిపోయిన సాయంకాలపు సూర్యుడు చంద్రశేఖరం గదుల మధ్య నుండి గాలి పీల్చుకునే నిమిత్తం బయటపడ్డాడు చంద్రశేఖరానికి అంగరక్షకుడుగా నియమింపబడ్డ పాలేరు వెంటపడ్డాడు వద్దని వారించాడు చందు గడ్డల మధ్య ఇసుక మధ్య నడుస్తూ చందు వంశధార వైపు వెళ్ళాడు ఇద్దరు గొడ్లు కాచుకునే పిల్లలు ఎవరా ఈ కొత్త మనిషి అన్నట్లు కొంత దూరం ఫాలో అయ్యి చందు వాళ్ళ వైపు చూచేసరికి బెదిరిపోయి ముఖం పట్టారు కాళ్ళు చీలమండలు తడిసే మాత్రం నీరు చాలా బలహీనంగా ప్రవహిస్తున్నది నదిలో సూర్యుని ప్రతాపానికి కుంగిపోయి చందు నీళ్లల్లో నిలబడ్డాడు కాళ్ళ చుట్టూ నీళ్లు సుడులు తిరిగాయి సన్నగా రెండు చిరుకప్పలు ఇసుకలోకి ఎగిరి దూకాయి చిరుగాలికి ఇసుక రేగింది చందు తలను తాకుతూ తెల్లని జలపక్షి ఒకటి చాలా కిందిగా ఎగురుతూ పోయింది చందు తుళ్ళిపడ్డాడు దూరంగా ఎవరో కిలకిలా నవ్వుతున్న శబ్దం చందు అటు చూచాడు జామ చెట్ల చాటున ఎవరో ఉన్నట్లు పసికట్టాడు చందు అటు నడిచాడు చెట్టు చాటున నవ్వులు ఆగిపోయాయి నిశ్శబ్దం చందు జామ చెట్లు తోపును చేరాడు చెట్ల చాటు నుండి బెదురుతూ రెండు జతల కళ్ళు చందును చూస్తున్నాయని చందు గ్రహించాడు ఎవరు మీరు రెండు లేడుకోనలు బెదిరిపోయాయి పరిగెత్తడం కోసం అటు ఇటూ చూస్తున్నాయి చందు వాళ్లకు అడ్డంగా నిలబడ్డాడు వాళ్ల కళ్ళల్లో భయం పారిపోయేందుకు తోవలేక బిత్తర చూపులు చందు చిరునవ్వులతో మూడు నాలుగు మృదువాక్యాలతో వనమాలి జంతువులను మచ్చిక చేసుకున్నాడు లేళ్లకు భయం కొంచెం తీరింది కూర్చోండి యజమాని ఆజ్ఞను శిరసావహించినట్లు ఇద్దరు పిల్లలు కూర్చున్నారు ఇసుకలో మీ పేరేమిటి మళ్ళీ అదే ప్రశ్న నా పేరు కామాక్షి ఈమె పేరు శశిరేఖ శశిరేఖ మాట్లాడడం లేదు కామాక్షే మాట్లాడుతున్నది ఏం చేస్తున్నారు ఈ తోటలో సాయంత్రం కామాక్షి చిరునవ్వు నవ్వింది శశిరేఖ సిగ్గుతో తలవంచుకుంది చీకటి పడితే భయం లేదా ఇంకా పడలేదుగా అయినా నది దగ్గర మాకేం భయం కామాక్షే జవాబు చెప్పింది షికార్కు వచ్చారా సాయంత్రం నేనెవరో మీకు తెలుసా తెలుసునన్నట్లు తల ఊపింది కామాక్షి నీవే మాట్లాడుతున్నావు ఆ పిల్లకు మాటలు రావా మూగదా కామాక్షి కిలకిలా నవ్వింది శశిరేఖ ముడుచుకుని పోయింది వర్షంలోని నెమలిపించంలా హేమంతంలోని మంచు మధ్య కమలంలా శశిరేఖ లేచిపోవడానికి విఫల ప్రయత్నం చేసింది చందు మళ్ళీ అడ్డుపడ్డాడు ఈమె పెళ్ళికూతురు ఈమెను చూడ్డానికే మీరు వచ్చారు కామాక్షి చెప్పింది శశిరేఖ తలను రెండు మోకాళ్ళ మధ్య దాచుకుని ధనుసులా వంగింది సిగ్గుతో చందు ఆశ్చర్యపోయాడు ఇప్పుడు శశిరేఖను మళ్లీ శ్రద్ధగా పరిశీలించాడు కామాక్షి శశిరేఖ ఒకే ఇడులో ఉన్నారు కానీ కామాక్షి కన్నా శశిరేఖ చాలా అందంగా ఉంది లేడిలాంటి కళ్ళు కళ్ళ నిండా కాటుక ముఖాన తిలకం పెద్ద ఖరీదైనదని చెప్పలేని పరికిణి ఓణి చేతుల నిండా రంగురంగుల గాజులు విరిసిన ఇంద్రధనుసుల ముడుచుకున్న ముద్దబంతి పువ్వులా కూర్చున్నది శశిరేఖ తలవంచుకొని సూత్రధారణ సమయంలో కూర్చున్న పెళ్లి కూతురులా పొడవైన నల్లని జడలో మల్లెపూల దండలు ఇంద్రనీలాల మాల చివర ముత్యాలలా మెరుస్తున్నాయి కాదు కాదు వంశధారపాయలో తెల్లని గవ్వల్లా మెరుస్తున్నాయి అనుకున్నాడు చందు కొంచెం కొంచెంసేపాగి అయితే నన్ను చూద్దామని వచ్చారన్నమాట అన్నాడు చందు కామాక్షి మళ్ళీ కిలకిలా నవ్వింది శశిరేఖ కళ్ళు సిగ్గుతో కొండపోతగా వర్షించాయి ఈమె బుగ్గల ఎరుపుకు సిగ్గుపడి ఆకాశం పాలిపోతున్నది ఈమె సిగ్గుతో నిండిపోయి ప్రకృతి కాటుకు రంగు పూసుకుంటున్నది అనుకున్నాడు చందు ఆమె సిగ్గును తొలగించడం కోసం చందు మెల్లగా ఆ మాట ఈ మాట మొదలుపెట్టాడు చందు మాటలను వాళ్ళు శ్రద్ధగా వింటున్నారు అయితే విశాఖపట్నంలో విమానాలు నేల మీదకి దిగుతాయా కామాక్షి ప్రశ్నించింది నేల మీద కొంత దూరం పరిగెత్తుతాయి కూడా అమ్మో అయితే మీరు ఎప్పుడైనా విమానం ఎక్కారా అప్పుడు కళ్ళు తిరిగాయా కళ్ళు తిరిగితే నిమ్మకాయ ముక్కలు జేబులో పెట్టుకోవాలట మా బాబాయ్ ఒకసారి చెప్పాడు చందు పువ్వు లాంటి స్వచ్ఛమైన నవ్వు నవ్వాడు మీరెప్పుడు విమానాలు చూడలేదా చందు ప్రశ్నించాడు చూడకే ఆకాశంలో ఎగురుతుంటే చూసాం అయితే విశాఖపట్నం ఎప్పుడూ చూడలేదు ఒకసారి సింహాచలం పోవలసిన అవకాశం వచ్చింది కానీ మళ్ళీ మా తమ్ముడికి జ్వరం వచ్చేసరికి మానుకున్నాం మీ స్నేహితురాలు చూసిందా విశాఖ చందు ప్రశ్నించాడు కామాక్షి కిలకిలా నవ్వింది ఆ నవ్వు మొగలి పువ్వు నుండి రేగిన పుప్పొడిల పలుదిక్కులు వెదజల్లబడ్డది శశిరేఖ ఎన్నడూ శ్రీకాకుళమే పోలేదు ఇక విశాఖ మాట ఏమిటి శశిరేఖ సినిమా కూడా చూడలేదు నేను చూచానులే మా నాన్నతో శ్రీకాకుళం పోయినప్పుడు కామాక్షి చెప్పింది చందు శశిరేఖను చూచాడు శశిరేఖ ఇప్పుడు తాను పెళ్లి కూతురునన్న విషయం మర్చిపోయి కొంచెం ముందుకు జరిగి చందు మాటలను వినడానికి చెవులు కళ్ళు రిక్కించి కూర్చున్నది చందు వాళ్ళ స్థితి గమనించాడు ఇంకేం విశాఖ గొప్పతనాన్ని కథలు కథలుగా వర్ణించసాగాడు అక్కడి నౌకలు డాల్ఫిన్స్ నోస్ కాల్టెక్స్ యూనివర్సిటీ రేడియో స్టేషన్ పిచ్చాసుపత్రి అయితే పిచ్చాసుపత్రిలో కామాక్షి ఆసక్తితో ఏదో అడగబోయి వద్దులండి పిచ్చివాళ్ళ గురించి మాకు చెప్పవద్దు భయం అన్నది ఈ నది దగ్గర చీకట్లో భయం లేదా అన్నాడు చందు మా అక్క దగ్గర మాకేం భయం ఇది నది కాదు మా అక్క అన్నది కామాక్షి అలాగా అన్నాడు చందు అవును ఒకసారి వర్షాకాలంలో ఈ తోటల్లోకి పెద్ద వచ్చింది దానిని జగన్నాథస్వామి తరిమేశాడు జగన్నాథస్వామి ఎవరు పూరిలో దేవుడా చందు అమాయకత్వానికి కామాక్షి మళ్ళీ నవ్వింది జగన్నాథస్వామి ఏమి నీకు తెలీదా అన్నట్లు చూసి శశిరేఖ మేనమా వాళ్ళమ్మకు రెండో తమ్ముడు అన్నది జగన్నాథస్వామి అంత పరాక్రమవంతుడా అన్నాడు చందు ఒకసారి వర్షాకాలంలో ఈ నదిలో కొండ చెలువ కొట్టుకు వస్తే దాన్ని ఒకే దెబ్బకు జామతోటలో చంపేశాడు శశిరేఖ నోటి వెంట ముత్యాలు రాలాయి ఈ ఊళ్ళో ఉన్నాడా ఇప్పుడు చందు ప్రశ్నించాడు లేడుగా శశిరేఖను జగన్నాథానికి చేసుకోవాలని మా గౌరమ్మత్తకు అంటే జగన్నాథం అమ్మకు కోరిక అయితే మా మామ నా కూతురు లక్ష్మీదేవి ఈమెను ఎవరైనా ఆఫీసర్కే ఇస్తాను అన్నాడు అందుకని కోపం వచ్చి కొడుకుతో కొద్దిగా వదిలి పర్లాకముడి వెళ్ళిపోయింది జగన్నాథం అంటే నీకు ఇష్టమా చందు శశిరేఖని అడిగాడు శశిరేఖ సిగ్గుతో తల వంచుకుంది అయితే చీకట్లు ముసరడంతో ఆమె బుగ్గల రంగును చందు పోల్చుకోలేకపోయాడు కామాక్షి మాత్రం ఎదురు ప్రశ్న వేసింది ఇష్టం అంటే ఏమిటి అంటే పెళ్లి చేసుకోవాలన్న కోరిక కామాక్షి ఒక్క క్షణం ఆగి అన్నది మా ఊళ్ళో ఆడపిల్లలకు అలాంటి కోరికంటూ ఏమీ ఉండదు మా అమ్మ నాన్న ఎవరినిచ్చి పెళ్లి చేస్తే ఆ రోజు నుంచి ఆయనే మొగుడు పలుచని వంశధారలో చంద్రోదయం ప్రతిబింబించింది అవును సూర్యోదయము ప్రతిబింబిస్తుంది చుక్కలు ప్రతిబింబిస్తాయి ఈ నది వీళ్లకు అక్క అనుకున్నాడు చందు ఆ తర్వాత కామాక్షి ఏమిటో చెప్తున్నది శాఖా సంక్రమణం చేస్తూ అంశాలను ముందు కొద్దిగా చరిత్ర చెప్తున్నది వాళ్ల ఊరి వెలుపల మాకవరంలో నీలకంఠేశ్వరుని కోవిల ఉందిట వర్షాకాలంలో గుడి మునిగిపోతుందిట నూరేళ్ల క్రితం ఈ అడవుల్లో తాట్రాజు అనే సవరరాజు ముఠా దోపిడీలు చేశాడట దొరలు దాన్ని అణిచారట కొన్నాళ్ళ తర్వాత ఈ గ్రామం నదిలో కలిసిపోతుందిట అప్పుడు ఈ గ్రామస్తులంతా ఎక్కడో ఇళ్ళు కట్టుకోవాలిట అమ్మో చీకటి పడింది అన్నది శశిరేఖ కామాక్షి శశిరేఖలు చివాలన లేచి నిలబడ్డారు వస్తా ఉండి కామాక్షి మాత్రం వీడ్కోలు చెప్పింది శశిరేఖ ఒక్కసారి చంద్రశేఖరాన్ని చూచి సిగ్గుతో చీకట్లో పారిపోయింది రివ్వును మామిడి చెట్టు మీద నుండి దూసుకుంటూ ఓ నల్లని కోయిల నది అవతలి తోటలోకి పోయింది కుహు కుహు మంటూ చందు నెత్తి మీద గుండా చంద్రశేఖరం మరికొంతసేపు అలాగే కూర్చున్నాడు కదలకుండా దూరాన మనుషుల మాటలు తోటల్లో కోకిళ్ళ అరుపులు నదిలో కప్పల చిరు శబ్దాలు ఎక్కడో దూరంగా కీచురాళ్ల శబ్దం కొద్దిగాం గ్రామం మొత్తం బుడ్డి దీపాలతో అలంకరించుకుంది చుక్కలతో అలంకరించుకున్న ఆకాశంలా కాదు కాదు తోలు బొమ్మలాటలో దీపం ముందున్న తెరమీది బొమ్మలాటలా ఉన్నది ఈ గ్రామంలోని జీవితం లాంతర్ల వెలుగుల మధ్య అనుకున్నాడు చంద్రశేఖరం అలా ఎంతసేపు తన్మయుడై కూర్చున్నాడో తెలియదు చందు చందు అన్న బసవరాజం కేకతో ఈ లోకల్లోకి వచ్చాడు చందు చందు మళ్ళీ బసవరాజం కేక ఇక్కడున్నాను మావయ్య గొంతును గుర్తుపట్టి వచ్చారు మనుషులు బసవరాజం పాలేరు పాండురంగ భుక్త ఇంకెవరో ఒకరు నీవు కనబడకపోయేసరికి వెతుకుతూ వచ్చాం అన్నాడు బసవరాజం అవును కొత్త ప్రదేశం కదా బాబు పురుగు పుట్రా ఉంటాయి చీకట్లో వినయంగా అన్నాడు పాండురంగ భుక్త చంద్రశేఖరం లేచి నిలబడ్డాడు వాళ్లను అనుసరించాడు ఆ రాత్రి చంద్రశేఖరం బసవరాజులకు కొద్దిగా విందు భోజనం దంపిన బియ్యపన్నం సువర్ణరేఖల మామిడి పండ్లు గడ్డ పెరుగు ఆవు నెయ్యి పనస్తండ్లు పాయసం భోజనం కాగానే బసవరాజం గుర్రు పెట్టి నిద్రపోయాడు కానీ చంద్రశేఖరానికి నిద్ర పట్టలేదు గాలి తిరుగుతున్న కొద్దీ మామిడి పళ్ళ వాసనలు మొగలి పొదల వాసనలు మల్లె పందిళ్ళ వాసనలు ఏ రాత్రి నిద్రపట్టిందో ఏమో తెల్లవారుజామున పాలేరు పిలుపుతో మెలకు వచ్చింది కోళ్లు కూస్తున్నాయి పాలేరు అతిథులకు కాలకృత్యాలకే లేపాడు బసవరాజం చంద్రశేఖరం నది తీరానికి బయలుదేరారు వెనకాల లాంతర్ పట్టుకొని పాలేరు నీటితో తడిసి రాత్రంతా చల్లబడ్డ మట్టి ఒక విచిత్రమైన సహజ గంధాన్ని వెదజల్లుతున్నది వంశధార ఒడ్డున అబ్బా మట్టికి ఇంత సువాసన ఉందా అని ఆశ్చర్యపోయాడు చంద్రశేఖరం బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభంలో చేసిన మొదటి ఊహలా ఉంది ఈ పల్లెటూరు ఈ తెల్లవారుజామున అనుకున్నాడు చంద్రశేఖరం మెల్లగా తూర్పు రేఖలు తెల్లవారాయి సూర్యుడు పైకి వచ్చాడు అతిథులిద్దరికీ ఉప్మాలు కాఫీలు తర్వాత చూపులు శశిరేఖను సర్వాంగభూషితంగా అలంకరించారు బుట్ట కాసుల పేరు వడ్డాణం నుదుట కళ్యాణ తిలకం మొగలి పూల జడ చుట్టూ కొందరు ముత్తైదువులు కూర్చున్నారు చంద్రశేఖరం శశిరేఖను చూచాడు ఎంత అందం ఎంత అమాయకత్వం ఈ పిల్లను చేసుకున్నవాడు ధన్యుడు అనుకున్నాడు చంద్రశేఖరం పెళ్లి చూపులు మూశాయి ఇక బయలుదేరతామని బసవరాజం ప్రయాణం కట్టాడు ఉండమని బలవంతం చేశాడు భుక్త కనీసం భోజనాలు చేసైనా వెళుతురు అని వేడుకున్నాడు చేతులు పట్టుకొని వద్దు మరీ ఎండవేళ పోలేం అని బసవరాజం అప్పుడే బట్టలు సరిదేశాడు విధిలేక భుక్త బండి కట్టించాడు చంద్రశేఖరం బసవరాజం బండెక్కారు బండి నదిలోని ఇసుక నుండి పోతున్నది చందు చూచాడు రాత్రి తాను కూర్చున్న చోటు ఆ గట్టు జామి చెట్టు వాటి చాటున మిలమిలలాడే రెండు జతల లేడి కళ్ళు నదిలో చుక్కల ప్రతిబింబం చంద్రుని ప్రతిబింబం ముగ్ధ మనోహరంగా చీకటితో మసక మసకగా వెలిగిన ప్రకృతి చంద్రశేఖరం ఒక్క క్షణం వర్తమానాన్ని మళ్ళీ మరిచిపోయాడు బాబు దిగండి పాలేరు నివగాం వద్ద బండి నాపాడు బండి అప్పుడే నివగాం వచ్చింది సూర్యుడు చురచురా పొడుస్తున్నాడు కొద్దిగా కనుచూపు దూరంలో ఉంది దూరాన బస్సు శబ్దం దేవుడు సృష్టించిన రాజ్యం నుండి మానవుడు నిర్మించిన రాజ్యంలోకి వచ్చాను మళ్ళీ అనుకున్నాడు చందు వెళ్ళగానే జాబు రాస్తాం అన్నాడు బసవరాజం చిత్తం మీ దయ దాని భాగ్యం అన్నాడు పాండురంగభుక్త బస్ ఎక్కారు ఇద్దరు అతిథులు బస్సు కొత్తూరు పంచాయతీ సమితి వైపుకు దూసుకుపోయింది బసవరాజం చంద్రశేఖరాన్ని ఒకటి రెండు సార్లు పలకరించడానికి ప్రయత్నించి విఫలుడైనాడు చంద్రశేఖరం ఏ ఏ లోకాలలోనో ఏమిటేమిటో ఆలోచిస్తున్నాడు సాయంత్రానికి మళ్ళీ విశాఖపట్నం చేరారిద్దరు చందు మళ్ళీ డ్యూటీలో చేరాడు రెండు రోజుల తర్వాత ఓ సాయంత్రం బసవరాజం చందును అటు బ్యాంకు నుండే ఏకాంతానికి తీసుకుపోయాడు సముద్రం వైపుకు మరి వాళ్లకు జాబు రాయాలి అన్నాడు బసవరాజం చందు కలెక్టరేట్కు దిగువ బీచ్ ఒడ్డున సముద్రాన్ని చూస్తున్నాడు కెరటాలు లెక్క పెడుతున్నాడు అన్ని విధాలా అనుకూలంగా ఉంది నీకు నచ్చినట్లే ఉంది మరి నీవు ఫార్మల్గా అంటే చాలు మాయ చందు బసవరాజం కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు ఏమిరా నాదొక కోరిక మావయ్య నెరవేరుస్తావా ఏమిటి ఏమీ లేదు మావయ్య శశిరేఖను ఎలాగైనా జగన్నాథస్వామికిచ్చి పెళ్లి జరిగేటట్టు చూడు బసవరాజం నివ్వెరిపోయాడు అప్పుడు చందు ఆనాటి సాయంత్రం తాను నది ఒడ్డున కూర్చోవడం వాళ్ళు రావడం ఆ విశేషాలు చెప్పాడు అంతే మావయ్య నీకు ఏం కావాలంటే అది ఇస్తాను ఎంత డబ్బు ఖర్చు సరే నేను ఇస్తాను వాళ్లకు పెళ్లి జరిగేటట్లు చూడు పాండురంగ భుక్తతో చెప్పి కొంచెం ఆగి అన్నాడు బసవరాజం ఆ పల్లెటూరి పిల్ల నాకు నచ్చలేదని డైరెక్ట్గానే చెప్పరాదు ఈ డొంక తిరుగుడు దేనికి ఆ పిల్ల జగన్నాథాన్ని ప్రేమించిందని నీ ఉద్దేశమా బసవరాజం కళ్ళల్లోకి చంద్రశేఖరం విచిత్రంగా చూచన్నాడు మావయ్య నీవు అంతకన్నా ఎక్కువ స్థాయిలో ఆలోచించలేవని నాకు తెలుసు నీవే కాదు ఆఫీసర్ల మోజులో ఉన్న పాండురంగ భుక్త కూడా ఆలోచించలేడు అంతేకాదు నీకు తగిన సమాధానం ఎలా చెప్పాలో నా భావాలు వాక్యాలలో ఎలా చెప్పాలో కూడా నాకు చేత కావడం లేదు మావయ్య మావయ్య మొన్న మనం చూచిందొక సుందర స్వప్నం ఇప్పుడు మనం ఉన్నదొక పీడకలలో మనమే పీడకలకి కొన్ని దశాబ్దాలుగా అలవాటు పడిపోయాం ఈ జీవితాన్ని కాదని మనం కొద్దిగాల్లో స్థిరపడిపోలేం అవునురా ఆ ప్రకృతి ఆహ్లాదకరంగానే ఉంటుంది కానీ అడవిలో కాపురం చేయలేవని నీ భావం అడవిని ఒక కాన్వాస్ మీద చిత్రించి షోరూంలో అలంకరించుకుంటామని మాత్రమే నీవంటావు అంతేనా అంతేకాదు మావయ్య అడవిలోని లేడిని నగరంలోని జూలో పెడితే లేడికి కృత్రిమ సౌకర్యాలు కలిగించవచ్చునేమో కానీ అది తన స్వేచ్ఛను సహజత్వాన్ని సర్వస్వాన్ని కోల్పోయినట్లే మావయ్య ఈ జన సముద్రంలో మునుగుతూ తేలుతూ అందని ముత్యాల కోసం అడుగుకు అట్టడుగుకు ఇంకా ఇంకా కోరికల వలలలో వెళ్ళి వెతుకుతున్న జాలర్లం మనం పూలలో పుప్పొడిలో చెట్టులో చామలో ప్రకృతిలో వారు ఒక భాగంగా మారిపోయిన జింక పిల్లలు ఆ జీవులు శశిరేఖ బస్తీలో ఓ రిక్షా ఎక్కి సినిమా హాల్ ముందు క్యూలో టిక్కెట్ల కోసమో రేషన్ షాప్ ముందు కిరసనాయుల కోసమో నిలబడే దృశ్యం నేను ఊహించలేను ఆ సౌందర్యానికి ఆ నది తీరమే చక్కని బ్యాక్గ్రౌండ్ ఆ జామి చెట్టే అందమైన క్యాన్వాస్ మామయ్య నా హృదయం నీకు ఎంతవరకు చెప్పగలిగానో లేదో మరి అంటే నేను ఎంత ఇష్టపడ్డానో చెప్పలేను మావయ్య అందుకే ఆమెని పొగగొట్టాల జీవితంలోకి లాగి మైలుపరచలేను అలాగని నేనా మట్టిగదుల్లోకి వెళ్ళి అక్కడే లేను ఇది వాస్తవంతో కలిసిన ఆదర్శం తెలిసిందా ఈ కళాత్మక నిర్ణయాన్ని మీరంతా అభినందించలేకపోవచ్చు అయితే ఇందులో నా త్యాగం కూడా చాలా ఉంది చందు ఆగాడు అతని కళ్ళు ఎందుకో చెమ్మగిల్లాయి బసవరాజం కళ్ళు దగధగా మెరిశాయి సముద్రం ఒకటే హోరు పెడుతున్నది ఇది అడవి సముద్రం కథ ఎంత బాగుందో కదా నిజమే అడవిలో సెలయేటి గలగలల్ని వెన్నెల రాత్రుల్లో ప్రకృతి పరవశించిపోవడాన్ని తొలకరి జల్లులు పడినప్పుడు గుబాళించే వాసనని మనం వేటితోనైనా బంధించి మన దగ్గరే ఉంచేసుకోగలవా చక్కటి అనుభూతినిచ్చే కథ ఇది వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం